మన జీవితంలో మనం అనుకున్నది సాధించాలి అని చెప్పి ఒక గోల్ సెట్ చేసుకొని దాని దిశగా వెళ్ళే క్రమంలో మనకి ఎదురయ్యే నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు వీటన్నింటినీ అధిగమించలేక అడుగు అడుగు ముందుకు వేయలేని వాళ్ళు ఎంతో మంది, ఒక అడుగు ముందుకేసి ఫెయిల్యూర్ రాగానే పక్కకు జరిగే వాళ్ళు ఎంతో మంది, ఇంకొక సగం దూరం పోయిన తర్వాత మన వల్ల కాదు అని పక్కకు జరిగే వాళ్ళు ఎంతో మంది. ఇటువంటి అంటే గోల్ని సెట్ చేసుకొని దాన్ని రీచ్ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అనే అంత కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, మనోనిబ్బరంతో, ధైర్యంతో కమిటెడ్గా దానివైపే అడుగులు వేసే దాన్ని సాధించే వాళ్ళు అసలు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మన ఫెయిల్యూర్స్ నుంచి మనం ఉపశమనం పొందడం కోసం, జీవితంలో కాసింత ఇన్స్పిరేషన్ పొందడం కోసం, జీవితంలో ఒక దిక్సూచిగా ఎవరి లైఫ్నైనా గమనించడం కోసం, ఎవరి గురించి అయినా తెలుసుకోవడం కోసం సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం, కొన్ని రీల్స్ నుంచి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం, కొన్ని పుస్తకాల నుంచి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం, ఇక రకరకాల దారుల్లో మనం ఇన్స్పిరేషన్ పొందే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అటువంటి అన్ని ఇన్స్పిరేషన్లలో లైవ్లో కనిపించే ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే, ఒక బెస్ట్ దిక్సూచి అంటే డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణమే. నేను చాలాసార్లు చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, ఆయన మొత్తం అంటే ఇప్పుడు తన రాజకీయ చదరంగంలో తప్పులు, ఒప్పులు, లేకపోతే ఆయన మీద ఉన్న మరకలు మరొకటి, ఇవన్నీ పక్కన పెడితే తాను అనుకున్న దాన్ని సాధించడం కోసం చుట్టూ ఎన్ని శక్తులు ఆయన మీద దాడి చేస్తూ ఉన్నా ఒక్కడే మొదలై ఈరోజు దేశంలోనే ఇంత ప్రధానమైన బలమైన నాయకుడిగా రూపాంతరం చెందిన వే ఏదైతే ఉందో, ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైనా, జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించే వాళ్ళకైనా ఆయన జీవితం డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్. తప్పుల నుంచి కూడా మనం మంచి వెతుక్కోవాలి అంటారు, మన శత్రువుల నుంచి కూడా మనం మంచి తీసుకోవచ్చు అనుకుంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని శత్రువులా చూసే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అనుకున్నది సాధించడం ఎలాగో డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే పొలిటికల్ లైఫ్ ఆయనది. యూ జస్ట్ ఇమాజిన్, ఆయన ఒక్కడికే మొదలైనప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చుట్టూ దేశంలో ఉన్న శక్తులని ఆయన మీద దాడి చేశాయి. అప్పుడు ఆమె దేశంలో రాజు అనబడి మన్మోహన్ సింగ్ గారు ఒకడికి అటు వేలేరు, ఒకడికి ఇటు వేలేరు, అంతే అంటే రాజు అంటే అంతే రాజుగానే, కానీ మొత్తం నడిపించే క్వీన్ సోనియా గాంధీ గారు లాంటి చదరంగంలో క్వీన్ ఎలాగైతే ఉంటారు, సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు ఆ క్వీన్ను తట్టుకోవాలి. ఆయన రాష్ట్రంలో ఇటు ఒంటెలు, ఏనుగులు, కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం, అటు చంద్రబాబు రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ దాడి తట్టుకోవాలి. తన దగ్గర ఎవరు లేరు, ఎవరో పాన్ అనబడే వాళ్ళు వచ్చారు. ఒకవేళ అందు అప్పుడు ఎవరన్నా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు వచ్చినా జగన్ గారి దగ్గరకు వస్తే వాళ్ళు పాన్గానే మారిపోతారు. ఎందుకంటే చుట్టూ అన్ని శక్తులు, మరొకవైపు వ్యవస్థలు, వీటన్నింటినీ తట్టుకొని తన దగ్గర చేరిన పాన్ అనబడే వాళ్ళని చదరంగంలో ఎలాగైతే పాన్ చివరి గడి చేరుకుంటే క్వీన్ అయిపోతుందో, ప్రస్తుతం అటువంటి వాళ్ళు ఇప్పుడు క్వీన్లుగానే ఉన్నారు, మంత్రులుగానే ఉన్నారు. ఇంత తట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే 16 నెలలు జైల్లో పెట్టిన తరువాత కూడా ఈ స్థాయికి ఎదగడం 2014లో ఓడిపోయిన తర్వాత అయినా తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అటువైపు లాగేసిన, పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన, ఎక్కడా బేజారు కాలే, ఎక్కడా వెనకడికి వేయలే, ఎక్కడే కూడా నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసే ప్రయత్నమే చేయలేదు. ఇంతకు మించి ఇంకేం ఇన్స్పిరేషన్ కావాలి? ఒక్కడిగా మొదలై కేవలం 8 నుంచి 9 సంవత్సరాల టైం పీరియడ్లోనే, గట్టిగా అంటే 8 సంవత్సరాల పీరియడ్లోనే దేశంలోనే పార్లమెంట్లో 4 అతిపెద్ద పార్టీగా అవతరించి ఆ స్థాయికి వైసీపీని తీసుకెళ్లడం, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఏ పార్టీకి ఇవ్వనంతటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది అంటే అంత మెజారిటీ, అసలు ఇంతకు మించిన ఇన్స్పిరేషన్ ఇంకేం అక్కర్లేదు అనుకుంటా. మొదటి నుంచి అదే చెబుతూ ఉన్నా, అన్ని వైపుల నుంచి దాడులున్నా తట్టుకున్నారు, అందరూ వ్యతిరేకించిన, మొదట్లోనే నలిపేయాలనుకున్న ఈ స్థాయి ఇన్స్పిరేషన్ ఎక్కడే కూడా మొహం మీద చిరునవ్వు పోలే. తాను వేయాలనుకున్న అడుగులు, డెస్టినేషన్ తను ఏదైతే అనుకున్నా దానివైపు పడుతూనే ఉన్నాయి. చాలా త్యాగాలు చేశారు, ఇల్లు లేదు, కుటుంబం లేదు, భార్య లేదు, తల్లి లేదు, పిల్లలు లేదు, రోడ్డు మీద నడుస్తూనే జనాలతో మమేకమై తన బలాన్ని తాను పెంచుకుంటూ ఈ స్థాయి వరకు రావడం
నిజంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శత్రువులకు కూడా ఈ విషయంలో అయితే ఇన్స్పిరేషనే. సో విష్ యూ హ్యాపీ బర్త్డే సీఎం సార్, మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి అని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్.